Hi, hello, namaskara. Good morning, good afternoon, good evening. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఫౌండర్ ఆఫ్ మినర్వా ఇన్స్టిట్యూషన్స్ మిస్టర్ టీవీఎస్ రాజు రమేష్ గారు. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరఫున ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు మీకు మీ శ్రోతలకి కూడా. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ విషయం అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరించండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం అండి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దగ్గరలో అది రాచపల్లి అని చెప్పి ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మేము ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పటికీ మాది జాయింట్ ఫ్యామిలీ. నేను రెండవ వాడిని మాట్లాడి. మా తల్లిదండ్రులు, తండ్రి గారు వ్యవసాయం, తల్లి గారు ఏంటంటే గృహిణి. అదండి మా కుటుంబం గురించి. ప్రస్తుత విద్యా విధానంపై మీ అభిప్రాయం ఏమిటి సార్? అంటే ప్రస్తుత విద్యా విధానం కేవలం అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ మీదే, అంటే మార్కులు, ర్యాంకులు, ఏదో ఉద్యోగ సంపాదన కోసమే తప్ప ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కాస్త తక్కువైందండి. దీనికి ప్రధాన కారణం 1835లో లార్డ్ మెకాలే ఇంట్రడ్యూస్ చేసిన వెస్టర్నైజ్ ఎడ్యుకేషనే. ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కేవలం ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఆ పరిస్థితులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆ ప్లాట్ఫామ్ మన స్టూడెంట్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం. కేవలం మార్కులు, మంచి మంచి ఉద్యోగాలు, దానికోసమే విద్యా విధానం అంతా కూడా పూర్తిగా డిజైన్ అవ్వడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అదేవిధంగా కేవలం ర్యాంకుల కోసమే వాళ్ళు కూడా ఆ విద్యను అందించడం కూడా జరుగుతుందండి. సో దీనికి కాస్త మార్పు రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కేవలం ర్యాంకుల కోసం కాకుండా మార్పులు అయితే రావాలి. అంటే విద్యా రంగంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు తల్లిదండ్రులకు సందేశం. అంటే తల్లిదండ్రులు అంటే ఈ రోజుల్లో విద్యార్థుల్లో కంటే తల్లిదండ్రుల్లోనే ఎక్కువ మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందండి. అంటే విద్యార్థులు అయితే చాలా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు వెంటనే దాన్ని గ్రహించడం, దాన్ని ఆచరించడం కూడా చేసే ఆ శక్తి విద్యార్థుల్లో ఉంది. కానీ తల్లిదండ్రులు కూడా కేవలం వాళ్ళకున్న ఒక పిల్లలు లేకపోతే ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏంటంటే మంచి ఉద్యోగాల్లో సెటిల్ కావాలి, బాగా చదవాలని చెప్పి కేవలం ర్యాంకుల కోసం ఆ ర్యాంకులు వచ్చే ఇన్స్టిట్యూట్స్లోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ ఆటలు పాటలు ఇట్లా సంపూర్ణ వికాసం వచ్చే ఆ స్థాయి మర్చిపోతున్నారు. పూర్వకాలంలో మనకేంటంటే ఆట పాటలతో పాటు అలాగే క్రాఫ్ట్స్ అని ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడ లేకుండా కేవలం లాంగ్వేజ్ కూడా కాకుండా నాన్ లాంగ్వేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ నాన్ లాంగ్వేజ్ లో ఆ మార్కులను బట్టే వాళ్ళు ఎంసెట్ అవి ఉండే లేదంటే ఫర్దర్ గా పైకి వెళ్ళండి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి ఆ రంగంలోనే వాళ్ళ పిల్లల్ని పెడుతున్నారు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఏది చెప్తే అదే వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళ యొక్క వికాసానికి వీళ్ళలో ఉండే టాలెంట్స్ ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో తల్లిదండ్రులు ఏంటంటే ముందు ఆ పిల్లల యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళలో ఉండే ఏ శక్తి ఉంది, ఏ వీక్నెస్ ఉంది, దాన్ని బట్టి బేరేజ్ వేసుకుని ఆ కుర్రవాళ్ళని ఆయా రంగాల్లో పంపించేలా వాళ్ళు ప్రోత్సాహం చేస్తే డెఫినెట్గా వాళ్ళు అద్భుతమైన ఫలితాలను చూపిస్తూ ఉంటారు. సో తల్లిదండ్రులే ఎక్కువ మార్పుని ఇక్కడ మనం ఆశించాలి తప్ప విద్యార్థులు డెఫినెట్గా ఏది చెప్తే దాన్ని తీసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది దాని మీదనే ఎలాగా చేయాలంటారు. అవునండి. పబ్లిక్ పరీక్షలు రాయబోయే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? ఇప్పుడు వస్తున్నాయి కదా పబ్లిక్ ఎగ్జామ్స్. అదే చెప్పాను కదా ఇందాక, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కేవలం అంత ఏంటంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అని చెప్పి ఆ మార్కుల కోసం ఆ చదువు అది ఏ విధంగా మనం మంచి రాంకులు రావాలి దానికోసమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం తప్ప ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది ఏంటంటే మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది ఏంటంటే అది డెఫినెట్గా సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రతిబంధకాలు వచ్చినప్పుడు కానీ దాన్ని ఎలా తట్టుకోవాలి, ఆ పరిధులు దాటి వాళ్ళు ఎలాగెళ్ళాలి, ఇట్లాంటి ఎమోషనల్ కోషెంట్ కూడా వాళ్ళకి నేర్పితే ఈ టెన్షన్ అనేది మనకు ఉండదండి. పూర్వకాలం విద్యా విధానంలో ఆ 4 విధాలుగా ఉండేది. వాళ్ళు ఇంటెలిజెంట్ కోషెంట్ చెప్తూ ఉండేవారు,
ఎమోషనల్ క్వశ్చన్ అంటే అక్కడ మేనమామో మేనత్తో లేకపోతే తాతయ్యో మామో వాళ్ళంతా కూడా ఏంటంటే ఆ సరిబుద్ధం ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి కాబట్టి ఆ పరిష్కారం చెప్పే వాళ్ళు కూడా దగ్గర దూరం అయిపోయారు. అట్లాగే పూర్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సోషల్ క్వశ్చన్ అని కూడా సమాజంతో పాటు ఏంటంటే విద్యార్థులంతా కూడా పిల్లలు సాయంత్రం అయ్యేటప్పటికి ఆటలు పాటలు ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో కానీ లేదంటే ఆ వీధిలో కానీ అందరితో కలవడం ఉండేది. ఇవన్నీ తగ్గిపోయి ఈ రోజు కేవలం ఆ మార్కులు ఆ ఇంటెలిజెంట్ క్వశ్చన్ మీద వాళ్ళు ఉండడం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు తట్టుకోలేక ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే బాధాకరమైన విషయం ఏంటంటే 17.5% యువకులు కేవలం ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆ స్టేజ్ లో అనుకున్న ఫలితాల దాకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజున దాన్ని నివారించాలంటే ముందు ఆ ఎమోషనల్ క్వశ్చన్ అంటే సమస్యను ఎలా పరిష్కరించాలి, అట్లాగే అడ్వర్సిటీ క్వశ్చన్ అని కూడా ఉందండి, అంటే మరీ ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాలి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే విద్యతో పాటు ఆ పిల్లలకు నేర్పి అది తల్లిదండ్రులుగా అధ్యాపకులుగా మనం అందరూ చేయవలసిన బాధ్యత. అది నిర్వర్తిస్తే డెఫినెట్ గా టెన్షన్ అనేది ఉండదు. ఆ ఎగ్జామినేషన్ అనేది ఒక గేమ్ కింద వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు 10th క్లాస్ వచ్చేటప్పటికే వాళ్ళకి టెన్షన్ వస్తుంది, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి టెన్షన్ వస్తుంది, మిగతా సమయంలో పెద్ద అంత టెన్షన్ ఫీల్ అవ్వట్లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే అక్కడ మనం కూడా తల్లిదండ్రులుగా మనం కూడా టెన్షన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం, లేని పొంది ఒక భూతం కింద దాన్ని చూపిస్తున్నాం తప్ప ఇది కూడా ఒక పరీక్షే. 9 సంవత్సరాలు నువ్వు రాసిన పరీక్షలు అయితే 10వ సంవత్సరం నువ్వు రాస్తున్నావు అని చెప్పి ఆ విధంగా వాళ్ళని ట్రైన్ అప్పిస్తే వాళ్ళు ట్యూన్ అవుతారు, ఆ విధంగా టెన్షన్ నుంచి దూరం అవుతూ ఉంటారు. సో చేయవలసిందంతా కూడా తల్లిదండ్రులు అధ్యాపకులు మనమే చేయాలి తప్ప విద్యార్థులుగా వాళ్ళు ఆ దిశానిర్దేశం చేసే స్టేజ్ లో వాళ్ళు అక్కడ ఉండరండి, అది మనం చేయవలసింది. మరి ప్రస్తుత యువతపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుత యువత చెప్పాలి అంటే మా రోజుల్లో మాకంట ఈ ప్రస్తుత యువత చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అంటే మా తరం వాళ్ళు చాలా మంది చెప్తుంటారు మేము చాలా కష్టపడి చదువుతూ ఉండేవాళ్ళం, మేము ఆ రోజుల్లో 10 మైళ్ళు నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం, లేకపోతే 20 మైళ్ళు నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఎలా కష్టపడేవా అని చెప్పి నేటి యువతకి చెప్తూ ఉంటారు. దానికితో నేను ఏంటంటే ఏకీభవించలేనండి. ఏంటంటే అప్పట్లో మా తరం వాళ్ళకి ఏంటంటే కేవలం చదవడం, ఆడుకోవడం, పడుకోవడం అదే తప్ప వేరే విధమైన అవిగేషన్స్ ఏమి ఉండే కదా. ఉంటే ఏదో 10 మైళ్ళు 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు వెళ్ళి ఒక సినిమా చూడాలి. కానీ ఈ రోజున యువత అంతా కూడా ఏంటంటే పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఉన్నారండి. వాళ్ళ చుట్టూ కూడా శత్రువులే. ఈ సోషల్ మీడియా అవనుండి, లేదంటే సినిమాలు అవనుండి, లేదు అంటే రకరకాల టీవీ ఛానల్స్ అవనుండి, ఇవన్నీ కూడా పిల్లల్ని ఏంటంటే ఏదో విధంగా టెంప్ట్ చేసి డైవర్ట్ చేసి ఆ శత్రువులు చుట్టూ పొంచున్నాయి. సో ఇన్ని శత్రువుల మధ్యన ఆ కుర్రవాడు యుద్ధం చేసి బయటికి రావాలంటే చాలా కష్టం. దానికోసం ఏంటంటే ఆ పిల్లల్ని మనం ఏంటంటే డెఫినెట్ గా మనమే మనం టీవీ చూస్తాం, మన పిల్లల్ని టీవీ చూడొద్దు అంటుంటాం, లేదు మనం ఏదో చేస్తూ పిల్లల్ని చేయొద్దు అంటుంటాం తప్ప ముందు మనం ఆచరించాలి అది. సో ముందు ఈ పద్మవ్యూహంలో ఉండే ఈ శత్రువులు అన్నింటిని దూరం చేయాలంటే ఆ కుర్రవాడు చదువుతో పాటు తల్లిదండ్రులుగా కూడా మనం వాడితో మమేకమై వాడిని కూడా ఆ దారిలో తీసుకొస్తే ఆ యువత అద్భుతాలు సృష్టిస్తుంటారు. అంటే నేను చాలా సందర్భాల్లో మా స్టూడెంట్స్తో చూస్తుంటానండి, వాళ్ళు చెప్పే సమాధానాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ కళలు కానీ చూస్తుంటే మన ఏ స్థాయిలో కూడా వాళ్ళని అందుకోలేము, కానీ దానికి కావలసిన వేదికే మనం ఇవ్వలేకపోతున్నాం. దానికోసమే మహాత్మా గాంధీ చాలా సందర్భాలు చెప్తూ ఉండేవాడైనా, చిన్నపిల్లలు కొత్త కొండలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలు అవుతుంది, పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళు కుండ అవుతుంది అని చెప్పి. ఈ రోజున మనం తెలుసో తెలియకో తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి పాలు అనుకుని చెప్పి ఆ కళ్ళు పోస్తున్నాం, మళ్ళీ యువత పాడైపోయింది అని మనమే చెప్తున్నాం. సో యువత పాడవట్లేదు, పాడవడానికి మనమే ఆ చుట్టూ వాతావరణాన్ని ఆ కంచెను మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. సో ఆ యువతని మనం ఆ ప్రొటెక్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారండి. ఎగ్జాక్ట్లీ సార్. మీరు అబ్దుల్ కలాం గారిని కలిశారు, ఆ ఫోటో నేను ఒకసారి చూశాను, ఏ సందర్భంలో వారిని మీరు కలిశారండి? అది ఒక అద్భుతమైన సంఘటన అండి. అంటే నేను వివేకానంద ఇట్లా తర్వాత నేను బాగా ఆరాధించే వ్యక్తి అబ్దుల్ కలాం గారిని. నేను 2012-13లో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గా లయన్స్ క్లబ్ లో నేను అక్కడ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అంటే మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అంటే అప్పుడు ఆంధ్ర తమిళనాడు కలిపి ఉన్న మొత్తం ఆ 30,000 లైన్ మెంబర్స్ కి ఒక అధ్యక్ష బాధ్యతగా నేను వహించడం జరిగింది. అప్పట్లో లాల్ బహదూర్ స్టేడియంలో లీడ్ ఇండియా కార్యక్రమం అని చెప్పి ఒక 25,000 మంది విద్యార్థులతో అబ్దుల్ కలాం గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి మా లయన్స్ క్లబ్ కూడా సహకారం అందివ్వడం అప్పుడు మేము పాల్గొనడం జరిగింది. సో ఆ రోజున మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా నేను సభాధ్యక్షులుగా నేనుంటే ఆయన అబ్దుల్ కలాం గారు నా పక్కన ముఖ్య అతిథిగా కూర్చోవడం ఒక మధురమైన అనుభూతి. అలాగే ఆయన మాట్లాడుతుంటే కూడా నేను అబ్దుల్ కలాం గారితోనే మాట్లాడుతున్నానా, ఆయన పక్కన కూర్చున్నానా అని చెప్పి ఇప్పటికీ తలుచుకుంటే అది నమ్మలేని నిజం ఉంది.
సో అది ఒక గొప్ప అవకాశం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా నాకు సంక్రమించింది. ఎక్సలెంట్ సార్. లయన్స్ క్లబ్ లో మీరు నిర్వహించిన పదవులు ఏమిటి? లయన్స్ క్లబ్ లో నేను 1984లో ఈ సభ్యత్వం స్వీకరించడం జరిగిందండి. దాంట్లో అన్ని బాధ్యతలు నిర్వహించాను. దాంట్లో లయన్స్ క్లబ్ లో గవర్నర్ అంటూ ఉంటారు. ఆ గవర్నర్ పదవి 2011-12లో నేను ఆ బాధ్యత నిర్వహించాను. అంటే గవర్నర్ అనేటప్పటికీ మాకు 6 రెవెన్యూ జిల్లాలు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అట్లా ఈ 4 రెవెన్యూ జిల్లాలు కలిపి ఒక జిల్లా లయన్స్ జిల్లా అంటుంటారు. దానికి నేను గవర్నర్ గా 2011-12లో ఆ బాధ్యతలు నిర్వహించడం జరిగిందండి. తర్వాత 12-13లో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గా, మొత్తం ఆంధ్ర తమిళనాడు రెండింటికి కలిపి అప్పుడు మళ్ళీ ఆ చైర్మన్ గా నేను ఆ బాధ్యత నిర్వహించడం జరిగిందండి. ఇవి రెండు కూడా చాలా కీలకమైన పదవులే. ఎక్సలెంట్ సార్. గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ పదవుల్లో ఉన్నప్పుడు మీరు చాలా కార్యక్రమాలు చేసి ఉంటారు. ఆ కార్యక్రమాల్లో నచ్చినవి, తృప్తినిచ్చినవి కొన్ని వివరించగలరా? గవర్నర్ గా నేను ఉన్నప్పుడైతే నేను ముందే మా అందరికీ కూడా ఒక సర్క్యులర్ పంపించడం జరిగిందండి. అంటే జిల్లా గవర్నర్ గా సాధారణంగా వచ్చిన వాళ్ళకి ఏదో సన్మానాలు, సత్కారాలు, మొమెంటోలు అనే ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి నేను వచ్చినప్పుడు ఏ క్లబ్ కి విజిట్ కి వచ్చినా, లేదా ఏ కార్యక్రమానికి వచ్చినా, నాకు ఏ విధమైన మొమెంటోలు కానీ, షాల్స్ కానీ అదేమి వద్దు, ఆ ఖర్చును మీరు ఏంటంటే సేవా కార్యక్రమాలకు వాడండి అని చెప్పి నేను అప్పట్లో ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగిందండి. అది అయిన తర్వాత గొల్లల మామిడాడ అని చెప్పి ఒక క్లబ్ బాగా నాకు క్లోజ్ క్లబ్ అది. వాళ్ళు ఇక్కడ మాకు ఈస్ట్ గోదావరిలోనే దివిలి దగ్గర ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ కి ఒక ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఒక మొమెంట్ ఇచ్చారు. వెంటనే వాళ్ళతో చెప్పాను, మీరే నన్ను అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఏం చేసుకుంటారు, దీనికి ఈ మొమెంట్ ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు 450 రూపాయలు ఖర్చు పెట్టామండి అన్నారు. సరే, పనిష్మెంట్ నేనే ఇచ్చుకుంటున్నాను కాబట్టి ఇది 450 రూపాయలు వేసారు కాబట్టి ఒక 50 రూపాయలు నేను వేసిస్తున్నాను, ఈ 500 రూపాయలు మొమెంటో ఖర్చుకుని మీకు తిరిగిస్తున్నాను. ఈ మొమెంటోని మనం ఇప్పుడు అమెరికన్ ఆక్షన్ లో ఆక్షన్ వేసి దాని మీద వచ్చే డబ్బు ఈ ఫిజికల్లీ ఛాలెంజర్ పిల్లలకి మనం బహుమానంగా ఇద్దామని చెప్పి దాన్ని అమెరికన్ ఆక్షన్ అని చెప్పి ఆక్షన్ ఇస్తామండి. అది ఆక్షన్ వేస్తే అనుకోకుండా వెంటనే అది 7,500 రూపాయలు ఆక్షన్ లో ఆ రోజు పాట వచ్చింది. ఆ పాట అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా నేను మీరు ఎట్లాగ వద్దు, దీన్ని ఎట్లాగ ఉంచండి, ఇంకా చేద్దామని చెప్పి అది అయిన ఒక 1.5 మంత్ కి మా స్కూల్లో స్కూల్ యానివర్సరీ జరుగుతుంటే ఆ ఫిజికల్లీ ఛాలెంజర్ పిల్లల్ని రప్పించి వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ ఇప్పించాను. ఇప్పించిన తర్వాత నేను ఆ స్కూల్ గురించి, ఆ పిల్లల యొక్క ఆ స్థితి గురించి చెప్తూ, మీరు తిరుపతిలోనో లేకపోతే షిరిడీలోనో డబ్బులు వేస్తుంటారు, అది ఏమవుతో తెలియదు, కానీ ఇక్కడ అనాథలు, వాళ్ళ ఫిజికల్లీ ఛాలెంజర్, మీరు వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే ఎంత ఉపయోగిస్తుందో ఒకసారి ఆలోచించదని చెప్పి ఒక పిలిపిస్తే నేను ఊహించలేదని. అసలు వెంటనే క్యూ కట్టి మొత్తం వచ్చిన పేరెంట్స్ అంతా కలిపి ఆ ఇచ్చిన డబ్బు ఆ రోజు 87,000 రూపాయలు అక్కడ వచ్చిందండి. ఆ 87,000 ఇది కలిసిన తర్వాత మిగతా అమౌంట్ నేనే ఇచ్చి 100,000 రూపాయలు మన మూల నిధి కింద నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి ఏదోటి ఎవ్రీ మంత్ వచ్చేలా చేయండి అని చెప్పి నేను చెప్తే వెంటనే వాళ్ళు ఆ క్లబ్ వాళ్ళు గొల్లల మామిడాడు వాళ్ళు రమేష్ గారు ఎట్లా చేశారు, మనం ఎందుకు చేయకూడదని చెప్పి వాళ్ళు కూడా ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళు ఇంకొక 100,000 రూపాయలు కలెక్ట్ చేశారు. సో ఈరోజు ఆ 200,000 రూపాయలతో అది ఆ 2011 నుంచి నిరంతరం ప్రతి నెల వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ రేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కొనడం జరుగుతుంది. సో 450 రూపాయలు ఒక ఆలోచన చేస్తే ఈ రోజు 200,000 రూపాయల మూలనీతితో ఆ కార్పస్ ఫండ్ అట్లా నడుస్తుంది. అది ఒక అద్భుతమైన అనుభూతి అండి నాకు. అది నిజంగా అద్భుతమే. అది వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి రేషన్ వచ్చేలాగా చేశారు. 400తో వాళ్ళకి ఇన్ని రోజులు వాళ్ళకి వచ్చేలా చేశారంటే అద్భుతమైన ఆలోచన. అది బాగా సక్సెస్ అయింది. అది ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు కూడా వేరే క్లబ్ కూడా చేసి ఇచ్చారంటే గ్రేట్ సార్. మతంపై మీ అభిప్రాయం ఏమిటి? మతం అనేది ఏంటంటే నేను స్వామి వివేకానంద ఫాలో అయ్యానండి. ఆయన అద్భుతమైన ఒక కొటేషన్ ఒకటి చెప్తాడు, మతం అనేది ఏంటంటే మనిషిని సంస్కరించేలా ఉండాలి అంటాడు ఆయన. మనిషిని సంస్కరించడం అంటే పశుత్వం నుంచి మనుష్యత్వం, మనుష్యత్వం నుంచి దివ్యత్వం రావాలి అంటాడు ఆయన. అంటే మనమంతా కూడా ఏంటంటే పశుపక్షాలతో మనం కూడా సమానంగానే పుడుతుంటాం. పుట్టిన వెంటనే పాలు లేకపోతే మలమూత్ర విసర్జన ఇవన్నీ కూడా అది అయిన తర్వాత నువ్వు మనిషి ఇవని వచ్చిన తర్వాత నీకు విచక్షణ అనేది వస్తుంటుంది. సో పశుత్వం నుంచి మనుష్యత్వంలోకి వస్తాం. ఆ మనిషి నుంచి మళ్ళీ ఎవల్యూషన్ వచ్చిన తర్వాత దివ్యత్వం అంటే అందరిలో ఉన్నది ఒకటే, అందరూ మనం ఒకటే అన్న ఆ దివ్యత్వం వచ్చి ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ తీసుకొచ్చేది మతం. సో ఆ పశుత్వాన్ని నుంచి మనుష్యత్వం, మనుష్యత్వం నుంచి దివ్యత్వాన్ని తీసుకొచ్చేది మతం తప్ప దీనికి విరుద్ధంగా తీసుకొచ్చేది అది మతం కాదు.
ఒకవేళ అదే మతం అయితే అది బైబిల్ అయినా భగవద్గీత అయినా ఖురాన్ అన్నా సరే దాన్ని బంగాళాఖాతంలో విసిరి అంటాడు స్వామి వివేకానంద. సో మతం అనేది మనిషిని సంస్కరించాలి, అంతే తప్ప మనిషిని మరణ హోమం సృష్టించకూడదు దాంతో. సో అట్లాంటి విశ్వమానవ మతం కావాలి అని స్వామీజీ చెప్తూ ఉంటాడు. నేను కూడా అదే నమ్ముతూ ఉంటాను. ఎక్సలెంట్ సార్, అద్భుతం. మీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన స్వామి వివేకానంద విగ్రహ నిర్మాణం వివరాలు కాస్త చెప్పండి. వివేకానందుడు అసలు విగ్రహారాధనకి ఆయన వ్యతిరేకండి, అయినా నేను స్వామి వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిపాడులో నేను నెలకొల్పడం జరిగింది. అంటే ప్రతిపాడులో అక్కడ నేషనల్ హైవే అంటే కలకత్తా చెన్నై నేషనల్ హైవే 16 అనుకుని ఒక 100 ఫీట్ ఒక కొండ ఉంటే అప్పట్లో అది ప్రతిపాడులో ఒక ప్రైవేట్ ఓనర్ చల్లంకూరు సుబ్బారావు గారు అని చెప్పి ఆయన ఆస్తేంద్రి. నాకు ఇట్లాగా వివేకానంద విగ్రహం పెట్టి ఆయన యొక్క భావజ్వాలం 10 మందికి తెలియజేద్దాం, ఇక్కడ హైవే మీద ఉంది కాబట్టి అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన వెంటనే దాన్ని ఏంటంటే ఉచితంగా కొండ నిర్మాణం రాసివ్వడం, దాని మీద ప్రపంచంలోనే అతిపెద్ద అయిన 53 అడుగులెత్తు స్వామి వివేకానంద విగ్రహాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగిందండి. అప్పుడు నిర్మాణం చేసేటప్పుడు చాలా మందికి తెలిసేది కాదు ఎవరో ఏంటి అని చెప్పి. తర్వాత వివేకానందుడు ఇది అని చెప్పి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ప్రతిపాడు అంటే వివేకానందుడు ఉన్న ప్రతిపాడైనా అని చెప్పి ఆ విధంగా పేరు రావడం జరిగింది. సో ఆ విధంగా వివేకానంద విగ్రహం చూసిన తర్వాత ఈయన ఎవరు ఏంటి అని చెప్పి కొంతమందికైనా స్పృహ వస్తుందని చెప్పి యాక్చువల్ గా ఆ విగ్రహాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. గ్రేట్ సార్. మీకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తులు ఎవరు సార్? ఏ రకంగా ప్రేరణ అయ్యారు? నాకు ప్రధాన ప్రేరణ అప్పటికి ఇప్పటికి కూడా మా తల్లిగారే అండి. ఆవిడ ఇంకా బతికే ఉన్నారు 84 సంవత్సరాలు. సో నిరంతరం ఆవిడే నాకు స్ఫూర్తి. ఆ తర్వాత నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా పెద్దల్లి పెద్దనాన్నగారు, అంటే పెద్దనాన్నగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు చాలా ఎక్కువ ఉంది. అంటే నా చిన్నతనం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర చదివాను. ఆ డిసిప్లిన్ నుండి మిగతా విషయాలన్నీ కూడా ఆయన చాలా నాకు ఏంటంటే ఆ చిన్నతనం నుంచి ఆయన ఏంటంటే అది అలవాటు చేశారు నాకు తెలియకుండానే. ఇది అయిన తర్వాత నాకు బాగా ప్రేరణ మిగతాది స్వామి వివేకానంద ఆ బుక్స్ ఇవన్నీ చదవడం వల్ల ఆయన యొక్క భావజ్వాలం నా మీద ఎక్కువగా పడింది మాట. సో ఎక్కువగా నేను స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శారదామాత ఆ ఫిలాసఫీతోనే నేను ఎక్కువ ప్రయాణం చేస్తుంటాను. సో ఇది ప్రధానం. తర్వాత కాలక్రమంలో చెప్పాలంటే అబ్దుల్ కలాం గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన పుస్తకాలు ఆయన మాటలు కూడా చాలా ప్రేరణ కనిపిస్తుంటాయి. గ్రేట్ సార్. వృద్ధాశ్రమాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. అవసరం కొద్దీ కొందరు అంటే అవసరం ఉన్నా లేకున్నా వదిలించుకోవాలని కొందరు వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు, వీటిపైన మీ అభిప్రాయం ఏమిటి? స్వామి వివేకానంద 1896-97లోనే ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉంటారు నేను, మరి ఆయన మహానుభావుడు, ఆయన దూరదృష్టిని ఆయన యొక్క దార్శనికతని ఎప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంటది. ఆయన నవ సమాజంలో కూడా ఆయన యొక్క ఆలోచనలు పనిచేస్తుంటాయి. ఆయన ఒక సందర్భంలో అంటుంటారు, ఏ దేశంలో అయితే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయో ఆ దేశం పతనానికి పతనానికి అడుగులు వేయడం మొదలు పెడుతుందని చెప్పి. సో వృద్ధాశ్రమాలు మొదలైన అంటే ఆ దేశం పతనం ప్రారంభమవుతుందని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్తుంటాడు. ఆయన ఆంతర్యం ఏంటంటే ఎక్కడైతే వృద్ధాశ్రమాలు ఉన్నాయో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే ఆ వృద్ధుల్ని దూరం చేస్తుంటాం. ఆ వృద్ధుల్ని దూరం చేయడానికి రకరకాల కారణం చెప్పినా మనిషిగా పుట్టిన మనం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని పెద్దవాళ్ళని అలా నిర్దాక్షిణ్యంగా ఆ ఓల్డేజ్ హోమ్ లో పెట్టేయడం అనేది ఏంటంటే అది మనకి ఊహకందని ఒక చర్యది. దానికి చాలా మంది చాలా కారణాలు చెప్తూ ఉండవచ్చు, కానీ ఆ వృద్ధులు లేక ఈ రోజున ఏంటంటే యువత కూడా పాడైపోతుంది. ఆ కథలు చెప్పే నానమ్మలు తాతమ్మలు వీళ్ళంతా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. సో మంచి చెడ చెప్పే ఆ కౌన్సిలింగ్ కూడా లేక ఈ రోజు ఏంటంటే సమాజం కాస్త చిన్నాభిన్నం అవుతుంది. సో వృద్ధాశ్రమాలు అనేది ఏంటంటే అది ప్రగతికి మట్టి కాస్త అవరోధకాలు ఏంటది. అప్పుడు ఎవరైనా పెద్దలు పేరెంట్స్ దండించినప్పుడు నానమ్మలు నాన్నలు సపోర్ట్ వచ్చేవాళ్ళు, తాతయ్యలు అమ్మమ్మలు. ఇప్పుడు ఆ సపోర్టింగ్ లేదు, సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ అయ్యాయి, పిల్లలకు కూడా గైడెన్స్ తక్కువ అయిపోయింది. నిజమే. నేను ఈ మధ్య కాలంలో 2-3 అంటే సమావేశాల్లో కూడా మా లైన్స్ మీటింగ్ లో కూడా నేను అదే చెప్పానండి. చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళ దర్జాన్ని చూపించడం కోసం మా బెడ్రూమ్ చూడండి, మా పూజా గది చూడండి, మా బాత్రూములు చూడండి అని చెప్పి ప్రధానంగా చూపించేది ఏంటంటే వాళ్ళు పూజా మందిరంలోనే బాత్రూంలో చూపిస్తున్నారు. అంటే ఆ బాత్రూములకు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, పూజా మందిరానికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ నేను వాళ్ళని చెప్పేది ఒకటే, పూజా మందిరంలో ఆ కథలని దేవుళ్ళు ఎందుకు, ఏదో ఒక గది క్రియేట్ చేసి ఆ పూజా మందిరంలో మీ ముసలివాళ్ళని అక్కడ ఉంచండి, ఆ ఖర్చు పెట్టే బదులు ఖర్చు పెడితే సజీవులైన దేవుళ్ళు మనం అక్కడ ప్రతిరోజు చూడొచ్చు అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉండడం జరుగుతుంటుంది. సో వృద్ధులనేమో ఎక్కడో పెట్టేసి లక్షలు లక్షలు పెట్టి ఆ పూజా మందిరం నిర్మిస్తే అది వృధా ప్రయాసే తప్ప దానివల్ల ఏంటంటే పిల్లలు బాగుపడరు, మన సమాజం కూడా మార్పు రాదండి. కరెక్టే సార్. సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం సార్. హలో అండి. నమస్తే అండి, శ్రీదేవి గారు గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు రాజు రమేష్ గారు. నమస్తే సార్. రాజు రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం సార్. నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి. నా పేరు లావరాజ్ అండి. సంతోషం సంతోషం. వైజాగ్ అవును సార్. అవును సార్. ఎందుకంటే మీ మాటలన్నీ కూడా చాలా చక్కగా వింటున్నాం, అయితే ఎక్కడ తప్పు పట్టడానికి కానీ ఏమి లేవు. మీరు చెప్పిన అన్ని అక్షర సత్యాలు, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు తప్ప తల్లిదండ్రులకి అనేది అది మాత్రం మంచి పాయింట్ అండి. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ పరిస్థితి అదే. అయితే నాకు అవునండి, అవును చాలా బాధాకరమైన విషయం అండి. అయితే నాకు ఒక డౌట్, అంటే ఇది నేను తప్పుగా అనుకుంటున్నాను, ఇది కరెక్టే కాదో మీరు చెప్పాలి. అంటే నా డౌట్ని క్లారిఫికేషన్ చేయాలి మీరు కొంచెం. ఇప్పుడు అధ్యాపకులు ఏంటంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయడంలో తప్పలేదండి, మోటివేట్ చెయ్యాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు 10th class వాళ్ళకి ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పడం అనేది, అలాగే 9th class వాళ్ళకి 10th class పాఠాలు చెప్పడం అనేది ఒక స్టెప్ ముందు ఉంచాలని అధ్యాపకుల ఉద్దేశం. అంటే స్టూడెంట్స్ దాన్ని కరెక్ట్ గా పట్టుకోలేకపోతున్నారేమో అని నా అభిప్రాయం అండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మన పూర్వం ఎప్పుడు కూడా ఏంటంటే ఎట్లాగా అడ్వాన్స్డ్ గా ఎప్పుడు మనం చెప్పలేదండి. ఈ మధ్య కాలంలో అది కూడా కేవలం ఏంటంటే మార్కుల కోసం, అంటే అక్కడ ఏంటంటే అధ్యాపకులుగా మనం చేసేది ఏంటంటే వచ్చేదాని కోసం చూస్తున్నాం తప్ప ప్రస్తుతాన్ని మనం ప్రజెంట్ వదిలేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం ఎప్పుడు కూడా. సపోజ్ 10వ తరగతి ఉంది అనుకోండి, 10వ తరగతి ఉందంటే 10వ తరగతి వాళ్ళ 9వ తరగతి వాళ్ళకి సిలబస్ అయిపోయిన తర్వాత సపోజ్ 1 month 10వ తరగతి మనం మొదలుపెట్టినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ 9వ తరగతి సిలబస్ పూర్తి చేసాం కాబట్టి. 10th class వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్పడం, అట్లాగే ఇప్పుడు 5వ తరగతి నుంచి IIT నేర్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ మనం కొంత పిల్లలకి ఏంటంటే ఓవర్లోడ్ చేయడమే కాకుండా వాళ్ళలో చాలా మంది, నా మా స్టూడెంటే ఒక అతను ఉన్నాడండి, అతను ఏంటంటే ఇంటర్మీడియట్లో ఒక కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యి బిట్స్ పిలానీలో చదివి పూర్తి చేసి వచ్చాడండి. వచ్చిన తర్వాత అతన్ని నేను అడిగాను నీ అనుభవం ఏంటని చెప్పి, మా నాన్నగారు పెట్టారు కాబట్టి నేను చదివి ర్యాంక్ వచ్చి ఇవన్నీ చేశాను తప్ప నా పిల్లవాడిని మట్టుకు నేను ఎప్పుడు కూడా అట్లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయను సార్, ఆ లోడు ఆ ప్రెషరు నాకు తెలుసు, ఇదంతా వేస్ట్ సార్ అని నా కురబడే కనుక. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఏ సమయంలో ఆ విద్య నేర్తే డెఫినెట్గా అది అవకాశం వస్తుంది తప్ప మనకి ముందుగా ఏదో చేసి ఇవన్నీ చేయాలనుకుంటే అక్కడ కేవలం అదే సత్యసాయిబాబా కూడా మనకి చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవాడు ఆయన, మనకు కావాల్సింది రిమార్కులు లేని జీవితం తప్ప మార్కులు కాదు అని చెప్పారు వాడు ఆయన. ఈరోజు మనం మార్కుల వేటలో ముందుకు పరిగెడుతూ రిమార్కులు ఏంటంటే పిల్లల్లో మనం క్రియేట్ చేస్తున్నాం. సో దానికోసం కొద్దిగా మనం ఏంటంటే అందరూ ఆలోచించవలసిన సమయం అనేది, ఇది ఎవరి తప్పు అని అన్నో అందరూ సమిష్టిగా మనం ఆలోచించవలసిన సమయం అనేది. అవునండి, ఎందుకంటే మన కాలంలో అయితే 10th class అయితే 10th classవే చెప్పేవారు, పిల్లలకి అదే మైండ్ లో ఉండేది, చక్కగా చదివేవారు, పాస్ అయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా తక్కువ అయిపోయిందండి. అది దాని వల్ల పిల్లల మీద మీరు అన్నట్టు లోడ్ ఎక్కువ పడుతుంది, బాగా వాళ్ళకి భారం ఎక్కువ పడిపోతుంది. అదనే కాదండి, అంటే అప్పటికి ఇప్పటికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అప్పట్లో లాంగ్వేజెస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారండి, ఇంగ్లీషు తెలుగు లేకపోతే హిందీ ఇట్లా లాంగ్వేజెస్ ప్రాధాన్యత ఉండేది, నాన్ లాంగ్వేజెస్ కేవలం అది పాస్ అవడం కోసం చూసేవాళ్ళు అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత నాన్ లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ ఇచ్చి లాంగ్వేజ్ని వదిలేసాం మనం. సో దాని మీద ఏంటంటే ముందు కుర్రవాడికి అయితే భాష మీద పట్టులేక ఇటు చదవడం ఇవన్నీ మగ్గప్ చేసి ఏదో మార్కులు వస్తున్నాయి తప్ప వాడికి లాంగ్వేజ్ రావట్లేదు వాడికి. సో పూర్వకాలంలో 5వ తరగతి పాస్ అయిన వాడు కూడా ఏంటంటే అద్భుతంగా డ్రాఫ్టింగ్ చేస్తూ ఉండేవాడు, అతను ఒక లెటర్ రాయడం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేసినవాడు కూడా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చెప్పలేదండి అది ఎలాగివ్వాలి అని చెప్పి చూసే స్థితికి వచ్చేసారు ఇప్పుడు ఈ రోజులో. సో అక్కడ ఏంటంటే మొత్తం సిస్టంలోనే తేడా ఉందండి, ఆ సిస్టమ్నే మనం మార్చాలన్నమాట అది. అవును సార్, అవును సార్, చాలా బాగా నాకు క్లారిఫికేషన్ ఇచ్చారండి, చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే ఇదే డౌట్ చాలా మందిలో ఉంటది, వాళ్ళు అడగలేకపోవచ్చు, అడగవచ్చు, కానీ నేనైతే మీ ముందు అనమాట. అయ్యో తెలియాలండి, ఇలాంటి విషయాలు మనం చర్చించుకుంటేనే కదా బయటకు వస్తుంటాయి. అవును సార్, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. బాయ్ అండి. సార్, మీరు అన్నట్టు సిస్టంలో మార్పు వస్తుందంటారా? మార్పు సిస్టంలో రాదండి, మనలో రావాలి మార్పు. అంటే మనలో మార్పు వచ్చి ఇప్పుడు చాలా మంది మనకి మా స్కూల్స్ కూడా ఎప్పుడన్నా ముఖ్య అతిథులు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు విద్యా విధానం ఎట్లా ఉండాలి అట్లాగుండాలి. హలో, వింటున్నాం సార్.
విద్యా విధానం ఎట్లా ఉండాలి అలా ఉండాలి పట్టి పట్టే విద్యా విధానం ఉండకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటుంటారండి. హలో, కానీ అదే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను ఆ చీఫ్ గెస్ట్ ని అడిగాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుతున్నారంటే వాళ్ళు సిగ్గుపడుతూ చెప్తున్నారు, పలానా కార్పొరేట్ స్కూల్ అని చదువుతున్నారు సార్, కానీ మా మా భార్య ఒప్పుకోవట్లేదు, లేదంటే మా బంధువులు అంతా ఇలాగన్నారండి అని చెప్పి. అంటే మనం తప్పు చేస్తూ పక్క వాళ్ళకి తప్పు చేయకూడదని చెప్పి చెప్తున్నాం తప్ప మనం ఏంటంటే సాధారణంగా ఆ పరిస్థితి చేయట్లేదు. అంటే ఇప్పుడు తమిళనాడే చూసుకోండి, తమిళనాడులో చాలా అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. అక్కడ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లోనే మున్సిపల్ స్కూల్లోనే చదివిస్తున్నారు వాళ్ళు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఐపీఎస్ వీళ్ళంతా కూడా మున్సిపల్ స్కూల్లో జాయిన్ అవుతుంటే సామాన్యుడు కూడా ఆలోచిస్తాడు అక్కడ. కానీ మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్లందరూ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఆ పిల్లలందరికీ కూడా ఏంటంటే అక్కడ ఏమీ లేదేమో ఎక్కడేముందేమో అని చెప్పి అది చూసి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ రోజున ఏంటంటే ఆ మార్పు అనేది మనలో వస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ మారు, తప్ప సిస్టమ్ మారాలనుకుంటే అది మారదండి. అది అంటే మనం కూడా సిస్టమ్లో ఒక భాగం కాబట్టి. సో మార్పు మనలోనే రావాలి, మనలో వస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నారు, మీరు ఏమైనా పుస్తకాలు రాశారా, ఏ విషయంలో రాశారు? మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే స్వామి వివేకానంద యొక్క ఆలోచన అండి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే వి వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనేవాడు ఆయన. దాన్ని తెలుగులో చెప్పాలంటే వ్యక్తి నిర్మాణ విద్య అంటే. దానికి ఆయన అద్భుతంగా చెప్తారు కూడా, ఏదైతే ఒక వ్యక్తిని సంస్కరించి చైతన్యవంతం చేసి శీలవంతం చేస్తుందో అదే అసలైన విద్య అంటుంటాడు ఆయన. ముందు వ్యక్తిని సంస్కరించాలి, శీలవంతం చేయాలి, చైతన్యం చేయాలండి. ఆ చైతన్యం ఎలాగంటే యాడ్వర్సిటీ క్వశ్చన్ అంటుండే అక్కడ మనకి. అంటే ఏ ప్రభావం వచ్చినా లేదంటే ఎంత అవాంతరం వచ్చినా సరే అవాంతరాలను ఎదుర్కొనే శక్తి ఆ యాడ్వర్సిటీ క్వశ్చన్ అనేది ఏంటంటే ఆ సంస్కరణలోని ఆ చైతన్యవంతంలోని రావాలండి. దానికోసం స్వామీజీ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఆయన, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్ అంటుంటాడు, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటుంటాడు. ఆత్మవిశ్వాసం లేని విద్య విద్య కాదు అని చెప్పి. ఈరోజు చాలామంది గోల్డ్ మెడల్స్ ఇవన్నీ సంపాదిస్తున్నారు తప్ప వాళ్ళలో ఆత్మవిశ్వాసం కొరబడిపోతుందండి. ఆత్మవిశ్వాసం లేకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ముందు మన ఎడ్యుకేషన్లో ఆ ఆత్మవిశ్వాసం, ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం క్రియేట్ చేయాలి. ప్రశ్నించే తత్వం పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే క్వశ్చన్ బ్యాంకులు లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పేది ఇదే తప్ప ప్రశ్నించడానికి కూడా ఆ సమయం ఇవ్వకుండా మనం ఇది బట్టి బట్టే ఈ స్టెప్స్ ఏ అని చెప్పి ఆ విద్యా విధానంలోనే మనం పిల్లల్ని అంతా కూడా పాడు చేస్తున్నాం అండి. సో ముందు ఆ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషనే ఈరోజు మనకి అవసరం. లైనిజంలో విద్యార్థుల కోసం మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారా? అది కూడా నేను మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు 2013 అంటే మీకు ఇందాక చెప్పాను కదా, గవర్నర్గా ఉన్నప్పుడు నాకు ఒక 2 లక్షల మూలనిధి ఏర్పాటు చేసిన ఒక మధుర అనుభూతి అయితే 12-13 మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు యువ నిర్మాణం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగిందండి. అనుకోకుండా అప్పుడు 12-13 అంటే స్వామి వివేకానంద 150 జయంతోత్సవం కూడా. యువ నిర్మాణం అంటే యువకుల్ని మనం ఒక గొప్ప నిర్మాణం చేసి వాళ్ళందరినీ జాతికి అలాగే సమాజానికి ఒక శక్తి కింద తయారు చేయాలని చెప్పి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ స్కిల్స్ అన్ని కూడా అంటే స్పిరిచువల్ క్వశ్చన్ అవనండి, అడ్రసిటీ క్వశ్చన్ అవనండి, లేదంటే ఎమోషనల్ క్వశ్చన్ అవనండి, ఇవన్నీ నేర్పి ఏ స్థాయిలోనైనా సరే దేనైనా తట్టుకునే శక్తిని వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఆ శక్తిని క్రియేట్ చేయాలని చెప్పి యువ నిర్మాణ కార్యక్రమం అని చెప్పి మేము చేపట్టి అది మేము ఒక 25,000 మంది విద్యార్థులకి ఆ తర్ఫీదు ఇచ్చి దాన్ని ఏంటంటే ఆ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం అండి. ఆ సంవత్సరం మేము పూర్తయ్యేటప్పటికి అనుకోకుండా మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం అందరికీ కలిసి 48,500 మందికి మేము ఏంటంటే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. చాలా మంది పిల్లలు ఎప్పుడైనా కనపడినప్పుడు కూడా అంటుంటారు, ఎక్కడైనా కనపడినప్పుడు మేము పలానా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మీ ప్రోగ్రామ్ మేము చూసాం సార్, లేదు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా మీ ద్వారా ఎట్లా ఎన్నో సార్ అని చెప్తుంటే తెలియని అనుభూతి పట్టింది ఇది. సో అది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. సార్ పుస్తకాల నేమ్స్ చెప్పలేదు ఇందాక, ఏమైనా పుస్తకాలు రాశారా అని అడిగాను. నేను లయనిజంలో మట్టికి 3 పుస్తకాలు రాశానండి. అంటే లయనిజం అనేది ఏంటంటే అది సేవా సంస్థ. అది అంటే లయనిజంలోకి నేను చేరడానికి కూడా నాకు స్వామి వివేకానంద గొప్ప ప్రేరణ. ఆయన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుందండి, మనిషిగా పుట్టిన మనం ఈ దేహాన్ని చాలించేలోపుగా కనీసం రాబోయే తరాల వాళ్ళకి 1-2 అడుగుజాడలు మిగిల్చకుండా ఈ దేహాన్ని చాలిస్తే నీకు రాతికి తేడా ఉండదు అంటాడు స్వామి వివేకానంద.
సో కొన్ని అడుగుజాడలు మొదలచాలి అంటే మనం ఏదో కొన్ని మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు చేయాలంటే ఏదో ఒక వేదిక కావాలి. ఆ వేదిక కోసమే నేను 1984లో లైనిజం లో జాయిన్ అవడం జరిగిందండి. ఈ లైనిజం లో కూడా ఏంటంటే దాంట్లో కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉంటుంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటుంటాయి. సో ఇవన్నీ లైనిజం ద్వారా మనకు సమాజానికి ఏ విధమైన సేవ చేయగలం, అసలు లైనిజం ఆసియాలిటీ ఇలాంటివన్నీ తెలియజేయడం కోసం ఏంటంటే అంతర్ముఖం అని చెప్పి ఒక పుస్తకం రాయిందండి. అదేంటంటే లైనిజం ద్వారా మనం అంతర్ముఖులు అవుతే మనం ఏ విధంగా వికాసం చెందుతాం. ఆ తర్వాత పరశువేది అని చెప్పి ఇంకొక పుస్తకం రాశారు. అంటే పరశువేది అంటే మీకు తెలుసు ఆల్కెమిస్ట్ అంటుంటారు. అంటే పరశువేది అంటే ఆ పసర తగిలితే మనకేంటంటే ఆ పసర ద్వారా బంగారం కింద మారుతుంది అని చెప్పి, ఆ పసర తగిలితే అని చెప్పి ఆ ఇనుముని బంగారం కింద మార్చొచ్చు అని చెప్పి ఆ పరశువేది గురించి చెప్తుంటారు. సో ఆ పరశువేది టైటిల్తో దాన్ని కూడా అంటే లైనిజం లో నువ్వు జాయిన్ అయ్యి లైనిజం ద్వారా నీ నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే సమాజాన్ని ఒక బంగారం కింద మార్చొచ్చు అనే ఉద్దేశంతో ఆ పరశువేది అని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగిందండి. అట్లాగే నివేదిత అని చెప్పి లైనిజం గురించి తెలియజేస్తూ అంటే సిస్టర్ నివేదిత ఆ పేరుతో నేను ఏంటంటే ఆ పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందండి. మూడు పుస్తకాలు, ఆ మూడు కూడా అప్పట్లో బహుళ ప్రాచుర్యం పొంది లైన్స్ చాలా మందికి ఇప్పటికీ అడుగుతుంటారు ఆ పుస్తకాలు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి. సో ఈ మూడు కూడా గొప్ప తృప్తిని కలిగించిన రచనలు అండి అవి. ఎక్సలెంట్. మరి ఆ పుస్తకాలు మేము ఎవరైనా తీసుకోవాలంటే ఎలా సార్? అంటే అప్పట్లో నేను ఎక్కువే పబ్లిష్ చేసి చాలా మందికి ఇచ్చాను, ఇంకా కొద్దిగా మిగిలి ఇప్పటికీ కూడా ఎవరన్నా మరీ ఇంట్రెస్ట్ గా క్యూరియాసిటీ వాళ్ళకి నేను అప్పుడప్పుడు కూడా అది ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ రీప్రింట్ చేయాలి. ఈ మధ్యనే అది అంతర్ముఖం అయితే చాలా వరకు అయిపోయింది, పరస్వేది కొద్దిగా మిగిలియండి. మళ్ళీ రీప్రింట్ చేసే ఆలోచనలో కూడా నేను ఉన్నానండి. ఓకే సార్. మీరు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ఇన్సైట్ టు ఇండివిజువల్, ఉద్దేశం ఏమిటి? అదే మనకి పెద్దలు చెప్తూ ఉంటారండి, ఎక్కడైతే వస్తువు పడిపోయిందో అక్కడే దాన్ని ఎతుక్కోవాలి తప్ప వేరే చోట ఎతకూడదు అని చెప్పి. ఈరోజు యువత అవనండి, పెద్దవాళ్ళు అవనండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ మనం ఏంటంటే సోషల్ మీడియాకి యూట్యూబ్కి బానిసలు అయిపోయాం. అంటే పుస్తక పఠనం తగ్గిపోయింది, కేవలం యూట్యూబ్లోనో లేదంటే వాట్సాప్లోనో మనం ఎక్కువ నిమగ్నం అయిపోయాం. సో యువత అంతా ఆ యూట్యూబ్లకి అన్నిటికి అట్రాక్ట్ అవుతున్నారు, అట్లాగే మధ్య వయసు వాళ్ళు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నారు చూడండి, మనకి కథలు చెప్పే తాతమ్మలు ఆ అమ్మమ్మలు వీళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కడో దూరంగా ఉంటున్నారు, లేదంటే వాళ్ళు పల్లెటూరులో ఉంటే మనం పట్టణాల్లో ఉంటున్నాం. సో ఆ కథలు వినే స్థాయి కానీ లేకపోతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలుసుకునే స్థాయి అవన్నీ కూడా ఏంటంటే నేటి యువత రాబో తరాలంతా కోల్పోతున్నారు. సో ఆ యూట్యూబ్ బాగా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ ద్వారా ఆ కథలు మన సంస్కృతి స్వరూపాలు ఇవన్నీ అందించాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ ఇన్సైట్ టు ఇండివిజువల్ అని చెప్పి ఆ నామంతో దాన్ని పెట్టడం జరిగింది. ఈ పేరు యొక్క ఆంతర్యం కూడా అదే, ఇన్సైట్ అంటే అంతర్ముఖులవు, అంటే నీ సంస్కృతి ఏంటి, నీ యొక్క ధర్మం ఏంటి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ అంటే ఆటోమేటిక్గా అది తెలుసుకున్న తర్వాత దానికి ఆచరించడానికి ప్రయత్నం చేయి. సో ఆ విధంగా నేను అనుకోలేదు అంత స్పందన వస్తుందని. ఈ రోజున సుమారు 1500 మంది సబ్స్క్రైబర్స్తో సుమారు 200,000 వ్యూస్తో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిరోజు కొంతమంది వాళ్ళు ఇచ్చే ఆ మెసేజ్ రిప్లైస్ ఇవన్నీ చూస్తుంటే మన యొక్క లక్ష్యాన్ని చేరుతున్నామన్న తృప్తి కలుగుతుందండి. ఇది కేవలం ఏంటంటే భవితకు ఏదో కాస్త అందించాలి, స్వామీజీ చెప్పినట్టుగా కొన్ని అడుగుజాడలు మిగిల్చాలి అని చెప్పి ఇన్సైట్ టు ఇండివిజువల్ యూట్యూబ్ ఛానల్. ఎక్సలెంట్ సార్. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారిని హాయ్ చెప్దాం. హలో అండి. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్. వీరేంద్ర గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు రాజు రమేష్ గారు, మాట్లాడండి. రాజు రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం వీరేంద్ర గారు. నమస్కారం సార్. బాగున్నారండి? బాగున్నాను సార్, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు అంటే మీరు ఎడ్యుకేషనలిస్ట్ గా అని మీ పేరు కింద చూశాను. అవునండి. మన భారతదేశంలో ఒక 5 చెప్పండి అంటే ఫస్ట్ 1 to 5 మెంబర్స్ ఎవరు వస్తారు అంటారండి? నా లెక్క మీ లెక్క ప్రకారం బాగా చదువుకుని ప్రపంచం గుర్తించదగిన వ్యక్తులు. దాంట్లో చెప్పాలి అంటే గౌతమ బుద్ధుడు అని ఒకటి చెప్పగలమా మనం? అంటే గౌతమ బుద్ధుడు ఏంటంటే యాక్చువల్ గా మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ కి అన్నిటికీ ఒక శాంతిని ప్రబోధించిన గొప్ప మహనీయుడు అది. రెండవది మహాత్మా గాంధీ. ఐన్స్టీన్ అంటారు వాళ్ళే అన్నాడండి ఆయన. అంటే రాబో తరాల వాళ్ళు అట్లాంటి మనిషి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచేయడంటే నమ్మరేమో అని చెప్పి. మూడవ వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అంటే హైందవ అంటే మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ధర్మాన్ని ఇవన్నిటికీ కూడా ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారతీయులు అంటే బానిసలు అనుకునే ఆ రోజుల్లో భారతదేశం లేకపోతే ప్రపంచమే మనుగడ లేదు అని చెప్పి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆ తర్వాత
మనకు చెప్పాలంటే ఈ ఈ మధ్యకాలంలో చెప్పాలంటే అబ్దుల్ కలాం గారిని. సో అబ్దుల్ కలాం గారు కూడా ఒక అద్భుతమైన మనిషి, అంటే నేటి తరానికి మన ఆయన ప్రతీక. సో ఇలాగేంటే ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సో నేటి యువతకి వీళ్ళందరికీ ప్రేరణ కావాలంటే నేను మన నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆ టైంలో ఆయన అంత ప్రేరణతో అంటే ఆయన అంత చదువు చదివి దాన్ని కూడా ఏంటంటే దేశం కోసం వదిలి ఆ దేన్ని కూడా లెక్క చేయకుండా ఆ నిర్భయంగా ఆయన చేసిన సాగించిన గొప్ప సంఘటనలు. సో ఇట్లాగా చాలా మంది ఉన్నారు, కానీ మీరు ఐదుగురు అన్నారు కాబట్టి ఈ ఐదుగురు కూడా ప్రధానంగా ప్రేరణ కల్పించే శక్తులు అండి ఇవన్నీ కూడా. సార్ ఇంకో చిన్న ప్రశ్న అండి. చెప్పండి సార్. ఇంకా మీరు ఏమైనా చదవాలనుకున్నారా? అది చదవలేక ఏమైనా ఇబ్బంది పడ్డారు? చదవడానికి అంటే నేను నాది అంతా కూడా నా చదువు అనేది ఒక చిన్న విచిత్రమైనది అండి. నేను 4వ తరగతి వరకు కూడా నేను స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మగారు ఎక్కుంటే అక్కడ ఏదో అక్కడ కూడా పుస్తకాలు పట్టుకుని వెళ్ళి ఏదో ట్యూషన్ చెప్పడం తప్ప స్కూల్ అనేది ఎడ్యుకేషన్ వెళ్ళలేదు. ఆ తర్వాత మాకు ఒక మాస్టర్ తగిలి ఆయన నాకు ఒకేసారి ఆ వయసులో నాకు ఆల్ఫాబెట్స్, హిందీ అక్షరాలు ఇవన్నీ నేర్పడం, ఇంటికి ఫస్ట్ వారం కట్టించి ఒకేసారి నేను 6th క్లాస్లో నా స్కూలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. తర్వాత ఇవన్నీ కూడా అప్పట్లో మనకి ఇంత గైడ్ చేసేవాళ్ళు లేరు. ఏదో అప్పుడు ఉన్నది ఏంటంటే డాక్టర్ లేదంటే బ్యాంక్ ఉద్యోగం. సో ఆ విధంగా ఏంటంటే డాక్టర్ అవడం కష్టం అన్నారు, బ్యాంక్ ఉద్యోగం మంచిది అంటే మళ్ళీ సిఈసీ తీసుకున్నాం, తర్వాత బీకామ్ చేసాం, తర్వాత ఎంకామ్ చేసాం. ఎందుకు చదివేమో, ఎందుకోసం చదువుతున్నామో కూడా మాకు ప్రేరణ ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. కానీ నాకు ఎప్పుడు కూడా ఏంటంటే బాగా ప్రేరణ చదువు కంటే ముందు సమాజానికి మనం ఏదో చేయాలి అని చెప్పి మాకు ఎంకామ్లో మా ప్రొఫెసర్ గంగాధరం గారు అని చెప్పి ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషనే ఈరోజు నాకు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు పెట్టమనుండి లేదంటే ఈ సోషల్ యాక్టివిటీస్ లేని పెట్టిన దాంట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ చదువు కాదు మనకు కావాల్సింది, మనం చదువుకున్న దాని ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని చెప్పి ఈ తృప్తి ఎక్కువ ఉందండి. చదువుకోలేదన్న రిగ్రెట్ అయితే మటుకు లేదండి. వీరేంద్ర గారు హలో. హలో సార్, మీరు వివేకానంద విగ్రహం పెట్టారు కదండి? అవునండి. హలో. అంటే అవును సార్, వివేకానంద విగ్రహానికి అప్రాక్సిమేట్ ఎంత అయ్యి ఉంటుందండి ఖర్చు అండి? అప్పుడు 94లో పెట్టామండి అది. 94లో అది సుమారు ఏంటంటే అప్పట్లో అంటే అది కింద నుంచి కాంక్రీట్ బేస్ తీసుకుని వచ్చామండి. అప్పట్లో మొత్తం మీద ఏంటంటే అది 8 లక్షలు చిల్లర అయిందండి అప్పట్లోని. తర్వాత మళ్ళీ ఒక 8 లక్షలు పెట్టి అక్కడ కింద ఒక చిన్న ధ్యాన మందిరం అనేది కూడా నిర్మాణం చేయడం జరిగిందండి. మొత్తం ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అప్పట్లో ఒక 16 లక్షల వరకు అయిందండి అది. అంటే 16 లక్షలు అయినా కానీ ప్రపంచానికి వివేకానందని చూపించారు. చాలా ధన్యవాదాలు అండి. నేను ఏ పేరు పెట్టినా ఏ పని చేసినా దాంట్లో స్వామీజీ లేకుండా వివేకానంద యొక్క ప్రభావం లేకుండా ఉండదండి. ఇన్సైట్ టు ఇండివిజువల్ కూడా నాకు వివేకానంద ప్రేరణ అయితే, అట్లాగే వాట్సాప్ అనేది ఏంటంటే ఈ రోజున ప్రపంచంలో అది ఒక పెద్ద సోషల్ మీడియాలో అందరినీ చుట్టుముట్టే ఒక గ్రూప్ అది. సో ఆ సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ లేదంటే ఇట్లాంటివి చూస్తుంటే అది మన సమయాన్ని వృధా చేస్తుంది, అట్లాగే కొంత ధనాన్ని కూడా వృధా చేస్తుంది. అంటే కాస్ట్ అయినా అవ్వకపోయినా దేనివల్ల ఏంటంటే కొంత సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా ఆ గ్రూప్ ద్వారా కూడా ఒక మేల్కొలుపు తీసుకురావాలని చెప్పి ది అవేకనింగ్ అంటే వివేకానందుడు మాట్లాడింది ది అవేకనింగ్ అది. సో 2015 ఆ అవేకనింగ్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో కేవలం ఒక వ్యక్తిగా కాకుండా అక్కడ గ్రౌండ్ రూల్స్ దాన్ని డిసైడ్ చేసి గ్రౌండ్ రూల్స్ ప్రకారం అది నడిచేలాగా డిజైన్ చేసాం. ఎందుకంటే స్వామీజీ ఎప్పుడు చెప్తుంటాడు ఆయన వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అని చెప్పి. సో వ్యవస్థను క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థ వ్యక్తులు నడిపిస్తుంటుంది. సో అక్కడ అవేకనింగ్ అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేసాం అనుకుని గ్రౌండ్ రూల్స్ పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే కేవలం పోస్ట్ చేయాలి. అట్లా మళ్ళీ 17:00 నుంచి 10:00 వరకు మాత్రమే పోస్ట్ చేయాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ లేదంటే ఈ పండగలకి మతానికి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించింది ఏ విధమైన పోస్టులు ఉండకూడదు. ఏ పోస్ట్ అయినా మనకి కాస్త అవేకనింగ్ అంటే మేల్కొల్పే విధంగా ఉండాలి. ఏ వ్యక్తి కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక పోస్ట్ మించి పోస్ట్ చేయకూడదు. ఇట్లా కొన్ని కొన్ని చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అది స్టార్ట్ చేసామండి. ఈరోజు సుమారు 190 మంది మెంబర్స్తో ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్ ఉన్నారు. అట్లాగే అబ్రాడ్లో మనకి దుబాయ్, కువైట్, ఇట్లాగే యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఇట్లాగే మెంబర్స్ కూడా ఉన్నారు.
ఇది కాకుండా దాంట్లోనే ఫార్మేషన్ డే అని చెప్పి మేము ఒక ఆలోచన చేసి ఫస్ట్ ఫార్మేషన్ డే 2016 మేలో అరకు వ్యాలీలో మేము పెట్టడం జరిగిందండి. అప్పుడు మొత్తం అక్రాస్ ఇండియా ఉన్న మెంబర్స్ అంతా కూడా ఏంటంటే రావడం, అరకు వ్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన యుటెన్సిల్స్ డ్రెస్సులు ఎట్లాంటి ఒక 50,000 రూపాయలు మొత్తం ఎట్టిన మేము సేవా కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగిందండి. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఎట్టిన ఫార్మేషన్ డే మేము సెలబ్రేట్ చేస్తూ ఆ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మేము కర్ణాటకలో మైసూరు బెంగళూరు ఎట్లాగే అంటే కూర్గు జిల్లాలో మేము సుమారు 160,000 వస్తే అంటే మేము ఐటమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. థర్డ్ హైదరాబాద్ లో మేము మళ్ళీ ఫార్మేషన్ డే పెట్టి 3,05,000 వరకు అక్కడ మేము సేవా కార్యక్రమాలు చేసామండి. లాస్ట్ ఇయర్ ఏమో ఫోర్త్ ఇయర్ అంటే మళ్ళీ యాదగిరి అండ్ ఏర్కాడ్ లో తమిళనాడులో అంటే మళ్ళీ అక్కడ కూడా సుమారు 120,000 వస్తే సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఫిఫ్త్ ఫార్మేషన్ డే రేపు అంటే April 28 నుంచి మేము ఇక్కడ మనం కేరళలో మేము చేయబోతున్నాం. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం అందరం కలవడం, ఆ కలిసినప్పుడు ఏంటంటే అబ్రాడ్ నుంచి కూడా కొంతమంది మెంబర్స్ రావడం కూడా జరుగుతుంది. ఆ వచ్చినందుకు ఏంటంటే అక్కడ ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేయడం, ఈ విధంగా మాకు ఏంటంటే ఆ గ్రూప్ అనేది ఒక రియల్లీ అవేకనింగ్ ఏ. దాంట్లో మాకు ఏంటంటే ఈ కొంతమంది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ లైక్ గంప నాగేశ్వరరావు గారు అండి, జేడి లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఐఏఎస్ శ్రీధర్ బాబు గారు, ఇట్లాగే అంటే కొత్త అలాగే రామకృష్ణ మఠ స్వామీజీలు, ఇట్లాగే చాలా ఎమినెంట్ పీపుల్ కూడా దాంట్లో ఉన్నారండి. సో వీళ్ళందరి వల్ల ఏంటంటే ఆ గ్రూప్ దినదిన అభివృద్ధి చెందుతూ మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాం అండి. గ్రేట్ సార్. వాట్సాప్ గ్రూప్ కేవలం చాటింగ్ కి జోక్స్ చెప్పుకోవడానికి అని కాకుండా సర్వీస్ కి మంచిగా ఉపయోగిస్తున్నారు, అద్భుతం సార్ మీ ఆలోచన. అదే కాకుండా దాన్ని సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దానికి ఏమో పాన్ నంబర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి. దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక 250,000 కార్పస్ ఫండ్ కూడా క్రియేట్ చేసాం. అంటే దీని మీద వచ్చి వడ్డీని సేవా కార్యక్రమాలు వాడతాం తప్ప కార్పస్ ఫండ్ ఎప్పుడు కూడా అట్లాగే ఉంచేదండి. సో ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది అది. గ్రేట్ సార్, మంచి ఆలోచన. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి హాయ్ చెప్తాం. హలో అండి, స్వాగతం. గుడ్ ఈవినింగ్ మేడం. సాయి కుమార్, నేను ఇజ్రాయెల్ నుంచి కాల్ చేస్తున్నా. సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్ మేడం. ఎలా ఉన్నారు మేడం? సాయి కుమార్ మనతో పాటు ఉన్నారు, రాజు రమేష్ గారు మాట్లాడండి. నమస్కారం సాయి కుమార్ గారు, నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నారు సార్, థ్యాంక్ యూ అండి. సార్, ఈ యాంత్రిక జీవనంలో ఊరుగుల పరుగుల జీవితంలో మనం ఎవరితో పోటీ పడితే గొప్ప విజేత కాగలం సార్ మనం? దానికి యాక్చువల్ గా చెప్పాలంటే మనకి స్పిరిచువల్ క్వశ్చన్ అనేది బాగా అవసరం ఉంటుంది. స్పిరిచువల్ అనేది ఏంటంటే భక్తి కాదు, అది ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత వచ్చినప్పుడు ఏంటంటే మనమేటో మనకు తెలుసుకున్నప్పుడు ఏంటంటే సాధారణంగా మనం ఇతరులతో పోటీ పడే ఆసక్తి పోయి మనతో మనమే పోటీ పడే ఆసక్తి వస్తుందండి. సో నిజంగా ఆనందం పొందాలి అన్నా, విజయం సాధించాలి అన్నా డెఫినెట్ గా ఎప్పుడు కూడా పోటీ పడవలసింది, మనతో మనమే పోటీ పడాలండి. అలాగే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, ప్రతిరోజు కూడా నీతో నువ్వు కనీసం ఒక 10 నిమిషాలన్నా మాట్లాడకపోతే ఒక మహత్తరమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం నువ్వు కోల్పోయినట్లు అని చెప్పి. సో మనతో మనం మాట్లాడుకోవాలి. అది వీలున్నంత వరకు పడుకునే ముందు ఏంటంటే ఈ రోజు నేను చేసింది ఏంటి, నిన్నటికి ఈ రోజుకి నాలో వ్యక్తిత్వ వికాసం కానీ లేకపోతే మానసిక వికాసం ఏమైనా వచ్చిందా లేదా, లేదు నా లోటుపాట్లు ఏంటి అని విశ్లేషించుకుంటే అద్భుతమైన ఆనందమే కాకుండా ప్రతిదీ మనం ఏంటంటే సినిమాలో తెర మీద ఎట్లా చూస్తామో అట్లాగే చూస్తాం తప్ప అక్కడ ఏంటంటే నిరాశ నిస్పృహ అనేది ఉండదు, అట్లాగే ఎదరవాళ్ళు ఎదిగిపోతున్నారనే బాధ ఉండదు. ఈ రోజుల్లో చాలా మందికి సమాజంలో ఏంటంటే తన గురించి బాధపడలేదు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఎదరవాడు ఎదిగిపోతున్నాడు కాబట్టి నాకు ఏడుపు వస్తుంది అంటున్నాడు తప్ప తన గురించి తను ఆలోచించట్లేదండి. సో ఎప్పుడు కూడా మనం మన గురించి మనకు ఆలోచిస్తే ఆ పొందే ఆనందం, ఆ పొందే విజయాలు అద్భుతం. అలాగే మనం ఎప్పుడు కూడా మనతో మనం కంపేర్ చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నిరంతరం నిరాశ నిస్పృహే తప్ప ఆనందం కానీ ఆ విజయంలో పొందే అనుభూతులు కానీ మనం పొందలేమండి. చెప్పారండి సార్. ఇంకో క్వశ్చన్ సార్, నేను అడిగి పెట్టేస్తాను, మీరు వివరించండి సార్. మనకు అభినందనలు అభివృద్ధికి ఎలా దోహదపడతాయి సార్? నేను కాల్ పెట్టేస్తాను, మీరు వివరించండి సార్. ఓకే రైట్, ఉంటా. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మేడం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేస్తాను. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఈ అభివృద్ధి గురించి చెప్పండి సార్. ఉంటా, రైట్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా. అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుందండి, ఎప్రిషియేషన్ ఈజ్ ఎ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ విచ్ వీ హ్యావ్ టు గివ్ సో లిబరల్లీ అని చెప్పి. అంటే అభినందన అనేది అన్ని బహుమతుల్లోకి చాలా ఖరీదైన బహుమతి, అది చాలా ఉదారంగా ఇవ్వాలట. మనం సాధారణంగా
ఆ అభినందన చేయలేము మనం. ఎందుకంటే ఎదురు వ్యక్తులు ఒక మంచిది ఉన్నప్పుడు ఆ మంచిని అభినందిస్తే ఆ మంచి వాళ్ళ ఆ అభినందన ద్వారా అతను అభివృద్ధి చెందుతాడు. అతను ఎప్పుడు కూడా మనకైతే కృతజ్ఞతగా ఉండి పలానా వ్యక్తి వల్ల నేను అభివృద్ధి చెందానని చెప్పి చెప్పడం వల్ల మనకు కూడా మానసిక ఆనందం వస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం ఏంటంటే అభినందిస్తే అవతల వాడి గొప్పవాడు అయిపోతాడేమో అని చెప్పి అభినందించలేకపోతున్నాం. అదే లైనేజ్లో కూడా చాలా చక్కగా ఉంటుందండి ప్రోటోకాల్లో, బీ లిబరల్ ఇన్ ప్రైజింగ్ అండ్ బీ కాషస్ ఇన్ క్రిటిసిజం అంటుంటాడు. అంటే పొగడ్తల్లో చాలా ఉదారంగా ఉండు, విమర్శల్లో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి దాన్నే గరికిపాటి వారి హాస్యంగా చాలా చక్కగా చెప్తాడు ఆయన. మంచి ఉంటే మైకులో చెప్పు, చెడ్డుంటే చెవిలో చెప్పు అంటాడు ఆయన. సో మంచిని ఎప్పుడు కూడా మనం ఉదారంగా పొగిడితే డెఫినెట్గా ఆ ప్రేరణ వస్తుంది. ఈ రోజుల్లో మన పిల్లలు, మన కుటుంబాలు, మన యువత పాడైపోవడానికి కారణం ఏంటంటే మన పిల్లల్ని ఎప్పుడు మనం పొగడట్లేదు. చిన్న మంచి పని చేస్తే అతను భోజనం చేసేటప్పుడు అతనంతా అతనే ఆ కంచాన్ని కడుక్కుని ఆ కంచం ఒక పక్కన పెడితే అద్భుతమైన పని చేసేవారు. ఇలాంటి కొడుకు నాకు ఉండడం చాలా అదృష్టం అని చెప్పి చిన్న మాటను చూడండి. మన్నాడు ఆ కంచం కడడమే కాదు, మంచాలు కూడా అతనే దులుపుతాడు. ఆ తర్వాత అవసరమైతే ఆ గచ్చులు కూడా అతనే శుభ్రం చేస్తుంటాడు. కానీ మనం ఆ పొగడడం మానేసి వెంకట్రావు గారు అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చే చూడు, పలానా సుబ్బారావు గారు అమ్మాయి చూడు ఎలా చదువుతుందో, ఎప్పుడు ఇది నీలాపనిందలతోనే మనం పిల్లలు చేస్తే వాళ్ళు ఎంత చేసినా మనని గుర్తించట్లేదు అన్న నిరాశ నిస్పృతితో వాళ్ళు ఏది కూడా రియాక్ట్ కావట్లేదు. సో దానికోసం ఏంటంటే మనం పొగిడేటప్పుడు ఏంటంటే మళ్ళీ విరివిగా పొగడకూడదు. ఆ పొగడుతుకి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. చిన్న చిన్న మంచి పనులు చేసినప్పుడు పొగిడితే వాళ్ళే అద్భుతాలు సృష్టిస్తుంటారు. దీంట్లో నేను రామాయణంలో కూడా అదే చెప్తుంటాను, రాముడి వారి యొక్క గొప్పతనం అదే. శబరి ఎంగిలి చేసినా సరే నీ యొక్క ప్రేమకు నేను పొంగిపోయానని చెప్పి ఆ మాట చెప్తే శబరి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. అదే వారధి కట్టేటప్పుడు ఉడత సహాయం చేసింది. రాముడి వారికి తెలుసు ఆ ఉడత చేసే ఇసుక సహాయం ఏమి ఉపయోగించదని. అదే మనమైతే మా పనికి అడ్డం వస్తున్నామని చెప్పి ఉడతను చెదిరించుకోవడం, దాన్ని బయటికి గెంటేయడం చేస్తాం. కానీ రాముడి వారు ఆ ఉడతను కూడా నిమిరేడైన అద్భుతమైన సేవ చేస్తున్నావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలని చెప్పి. సో రామాయణంలో ఆ నిమిరిన ఆ జారలే ఉడత ఒంటి మీద ఉంటాయంటుంటారు. సో రాముడు చేసిందంతా కూడా ఏంటంటే ఆ ప్రశంసే. రాముడు ప్రతిదీ కూడా ఆ పొగుడుతూ ఆ పది మందితో, ఈ రోజు మనం కోతులకు బాధపడలేకపోతున్నాం అంటున్నాం, కానీ ఆ కోతులతోనే ఆయన వారధి కట్టించాడు, కోతులతో యుద్ధం చేశాడు. సో ప్రశంస అనేది ఒక అద్భుతమైన ఆయుధం, దాన్ని జాగ్రత్తగా వాడితే అద్భుతాలు మనం సృష్టించొచ్చినది. ఎక్సలెంట్ సార్, కరెక్ట్. అవి టానిక్స్ లాగా మనిషికి ఎనర్జీని కూడా ఇస్తుంది. నిజంగా మీరు అన్నట్టు అద్భుతాలే. మరి మీ పేర్లో కూడా రాజు ఉంది, మరి రాజు ఎలా ఉండాలంటారు, రాజు ఎలా ఉంటే బాగుంటుందంటారు? రాజు అనేది అది యాక్చువల్గా చెప్పాలంటే అది మాకేంటంటే మాది క్షత్రియుల్లో ఉంది కాబట్టి అది పేరు కోసం రాజు అని ఉంటుంది తప్ప, రాజు అనేవాడు ఏంటంటే ఎవరైతే ప్రతి వాళ్ళు రాజులేండి. అంటే దాంట్లో ఏంటంటే ఎవరైతే అంటే దాంట్లో చెప్పేది అంటే అదే మనకి క్షత్రియ ధర్మంలో కూడా అది చెప్తే క్షతత్రయతేది క్షత్రియ అంటుంటుంది. సమాజంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఆ విపత్తిని ఆదుకోవడానికని, ఆ విపత్తులో సహాయం చేయడానికని నేను ఉన్నాను అని చెప్పి ముందు అడుగు వేసే ప్రతివాడు కూడా రాజేయండి. అది కులంతో సంబంధం లేదు అక్కడ, అది ధర్మంతో సంబంధం. అదే నేను చెప్తుంటాను, ఈ కులధర్మం అనేది మన పూర్వం ఏంటంటే పూర్వం ఆ ధర్మాన్ని పెట్టి చెప్పారు మన రాజకీయ నాయకులు ఏంటంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇదే మనకి మూలం అని చెప్పి వాళ్ళు ఓట్ల కోసం దాన్ని పాడు చేస్తున్నారు. సో విశ్వామిత్రుడు అనేవాడు జన్మత క్షత్రియుడే, కానీ ఆయన బ్రహ్మత్వం సాధించాడు కాబట్టి బ్రహ్మశ్రయుడేదే. సో ఆ విధంగా రాజు అనేవాడు పలానావాడు కాదండి, ఏమని చేసినా సరే అది ప్రతివాడు కూడా ఒక రాజు అవ్వచ్చు. రాజు అనేవాడు ఏంటంటే ఒక ఆదర్శప్రాయుడిగా ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరేవాడిగా ఉండాలి, విశాల భావాలు ఉండాలండి, అది రాజుకు కావాల్సింది. ఎక్సలెంట్ అండి. లాస్ట్ క్వశ్చన్, బ్రెయిన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్. మన మెదడు చాలా పవర్ఫుల్ ఆయుధం, దాన్ని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది, అసలు అది అది ఆయుధం అని కూడా చాలా మందికి తెలియదు. అంటే చాలా మంది అంటుంటారు నువ్వు తెలివి తక్కువవాడు, నువ్వు తెలివైన వాడు అంటుంటారు. కానీ నేను చదివింది, నేను విన్నది, లేకపోతే నేను చూసింది కూడా తెలివి తక్కువ, తెలివైన వాడు తెలివి తక్కువ అనేది ఏమి ఉండదండి. అందరూ కూడా ఏంటంటే అందరి బ్రెయిన్ కూడా ఉండేది 2.5 grams. అందరిలో బ్రెయిన్లోనే ఉండేది ఏంటంటే 10,000 billion న్యూరాన్స్ ఉంటుంటాయి. ఒక్కొక్క న్యూరాన్లోనే దాక్కునేది కూడా 10 million మెమరీ పవర్స్ ఉంటుంటాయి. సో అట్లాగే బ్రెయిన్లో ఉండే నరాలన్నీ కలిపి ముడేస్తే భూమి నుంచి చంద్రుడికి అందే ఒకే పొడవు ఉంటుంది. కానీ కొంతమంది తెలివి తక్కువగా, కొంతమంది తెలివైన వాళ్ళకి ఎందుకుంటున్నారంటే వాడు దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అంటే నేను చాలా సందర్భాలు అదే చెప్తుంటాను, మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చేవాడు సచిన్ టెండూల్కర్
ఎన్ని సెంచరీలు చేసాడు అంటే ఆయన ఎవరండి నాకు తెలీదు, ఆయన సెంచరీలు ఎట్టండి అని అడుగుతూ ఉంటాడు. మ్యాథమెటిక్స్ లో జీరో వచ్చేవాడిని సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేశాడంటే ఇన్ని సెంచరీలు చేశాడు, ఇన్ని 99లు చేశాడు, ఇన్ని 50లు చేశాడు, 99లో ఇన్నిసార్లు అవుట్ అయిపోయాడు, ఇవన్నీ వాడుకు టక 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 చెప్పేస్తుంటాడు. మరి అన్ని ఫిగర్స్ అన్ని చెప్పినప్పుడు మ్యాథమెటిక్స్ లో ఎందుకు జీరో వస్తుందంటే హీఈస్ ఫోకసింగ్ హిస్ బ్రెయిన్ ఆన్ సచిన్ టెండూల్కర్. ఈ రెండవ వాడిని హీఈస్ ఫోకసింగ్ హిస్ బ్రెయిన్ ఆన్ మ్యాథమెటిక్స్. సో దాని మీద అదే నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తుంటాను. ఈ మైండ్ అనేది ఏంటంటే ఒక కెమెరా లాంటిది. సపోజ్ నికాన్ కెమెరా మనకి ఇచ్చాం అనుకోండి, ఒక ఎస్ఎల్ఆర్ కెమెరా ఇచ్చినప్పుడు మీకు ఫోటోగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఆ కెమెరాని మీకు ఇచ్చి శ్రీదేవి గారు ఆ గులాబీ పువ్వుకి ఫోటో తీయండి అంటే మీరు దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేసి ఆ ఫోటో తీస్తే గులాబీ పువ్వే కాదు, దాని మీద ఉంటే మంచు బిందువులు కూడా కనపడేలాగా మీకు ఆ క్రిస్టల్ క్లియర్గా ఫోటో తీస్తారు. అదే కెమెరాని నాకు ఇస్తే నేను ఫోటోని తీస్తాను, కానీ ఆ ఫోటో గులాబీ పువ్వా లేకపోతే తామర పువ్వా తెలీదు. కానీ అక్కడ తప్పు ఎవరిదంటే కెమెరా అది కాదు, అది హ్యాండిల్ చేసిన విధానం. నాకు ఆ కెమెరా మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కరెక్ట్గా ఫోకస్ చేయలేక ఆ క్లారిటీ లేదు. ఆ ఫోకస్ చేశారు కాబట్టి మీకు ఏంటంటే మంచు బిందువులతో సహా మీరు చేయగలిగారు. సో ఆ విధంగా కుర్రవాళ్ళని మనం ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫోకస్ చేసే విధానంగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి దానికి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ప్రతివాడు కూడా అద్భుతాలు సృష్టిస్తాడు. తెలివి తక్కువ వాడు అనేది ఎవరు లేదు, అందరూ సమానమైన వాళ్ళే. దాన్ని ఫోకసింగ్ చేసే విధానంలో ఉంటుంది, అదే మన యొక్క గొప్పతనం. ఎస్ సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దా. హలో అండి, నమస్తే, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. హలో అండి, కాల శ్రీనివాసరావు మాట్లాడుతున్నాండి, కోదాడ నుంచి. శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, రాజు రమేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. నాకు వచ్చిన ఏంటంటే కొన్ని కొన్ని విషయాలలో ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాం, అంటే ఈవెన్ చాలా మంది అవుతుంటారు, నేను కూడా అలా అవుతుంటాను. దీనిని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా సలహా? అంటే నేను చాలా సందర్భాలు ఇదే చెప్తుంటాను, ఎప్పుడు కూడా మనం కాస్త ఎప్పుడు అవునండి, అదే మనం రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలండి ఎప్పుడు కూడా. అంటే రియాక్షన్కి రెస్పాన్స్కి చాలా తేడా ఉంటుంది. అంటే రియాక్ట్ అవ్వడం అంటే అగ్గిపుల్ల ఉందనుకోండి, దానికి తల ఉంది, కానీ అది రియాక్ట్ అవుతే ఇలా గీసిన వెంటనే అది మండిపోతుంది, మండిపోయి అది కాలిపోవడం మన చేయే కాలు చేస్తుంది. కానీ మనకి ఆ బుర్ర లోపల ఏంటంటే కాస్త విచక్షణ ఉంది కాబట్టి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. అంటే రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా డెఫినెట్గా మనం చేయవలసింది ఏంటంటే ఎవరిని వాళ్ళ కింద యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ముందు. మనం అంటే యాక్సెప్ట్ ద పీపుల్ యాజ్ దే ఆర్ అంటుంటారు. సపోజ్ మీ భావం నా భావంలో విభేదం వచ్చింది అనుకోండి, అప్పుడే మనం రియాక్ట్ అవుతుంటాం. సపోజ్ మీరు ఒక చెప్పే విధానం, మీరు ఎందుకు ఆ మాట చెప్పారని చెప్పి నేను ఒక 2 నిమిషాలు నేను ఆలోచించాను అనుకోండి, లేదు ఆలోచించే శక్తి నాలో లేకపోతే మీరు ఎట్లాగ అన్నారు కదా దాంట్లో భావం ఏంటి చెప్పండి చెప్తే నేను ఏంటంటే డిఫరెంట్గా దాన్ని నేను సవరించుకుంటాను అన్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి డిఫరెంట్గా అర్థం అవుతుంది. దానికే డేల్ కార్నెగీ ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుందండి, సే yes if you want, if you really want to say no. అద్భుతమైన పుస్తకం అది. నువ్వు నిజంగా నో చెప్పాలి అనుకుంటే ముందు ఎస్ అని అంటాడు ఆయన. అంటే ఎస్ అని చెప్పి మీరు అన్నమాటకి నేను ఎస్ అని అనుకోండి, ముందు మీకు ఏంటంటే మీ ఈగో సాటిస్ఫై అవుతుంది, నా మాట ఈయన విన్నాడు కాబట్టి ఈయన చెప్పే మాట కూడా నేను వినాలని చెప్పి ముందు మన మాట వినడం కోసం ప్రయత్నం చేస్తాడు ఆయన. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు అడగాలి, మీరు ఈ మాట చెప్పారు కదా దానికి అర్థం కాలేదు, నాకు ఏదో చెప్పండి కొద్దిగా దానికి వివరణ ఇవ్వండి, నాకు పూర్తిగా అర్థం కాలేదంటే ఓహో నేను ఈడికంట తెలివైన వాడిని అని చెప్పి వాడు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లోపాలను మీరు చెప్పింది ఇలాగుంది కదా అలాగుంది కదా అని చెప్పి మనమే అది ఇంటరాక్ట్ అయితే తర్వాత అతనే యాక్సెప్ట్ చేస్తాడు, లేదు నేను చెప్పింది కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి. సో దానికోసం ఎప్పుడు కూడా ఏంటంటే ముందు మనుషుల్ని ఎవరికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇలా చేసి తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే డెఫినెట్గా ఈ భావావేశాలు తగ్గించుకోవచ్చు. అది సాధన చేయడం వల్ల వస్తుంది డెఫినెట్గా. డెఫినెట్గా ఏంటంటే సాధన చేస్తే అది పెద్ద కష్టమేమిది కాదు, కొద్దిగా 2-3 సార్లు మనం ఆ ప్రాక్టికల్గా ట్రయల్స్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక అలవాటు కింద మారిపోతుంది అండి. అది అలా చెప్పడం అంటే ఒకరి మరొకండి ఏంటి వాళ్ళకి కోపం రాకుండా చెప్పగలగటం అంటే అది ఎలా అయితే చెప్పగలుగుతాం మనం అంటే దానికోసమే అండి. ఇప్పుడు భగవద్గీతను కూడా నేను అదే చెప్తుంటాను, అది మత గ్రంథం కింద చూడకుండా అది ఒక సైకాలజీ బుక్ అని చదివితే అద్భుతం. భగవద్గీతలో ప్రతిదీ అదే చెప్తా ఉండే ఆయన, భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్తా ఉంటాడు ఆయన. సత్యమైనా సరే
అప్రియంగా చెప్పకు ప్రియంగా చెప్పు అంటాడు ఆయన. అంటే ఆ చెప్పే విధానంలో దాన్ని ఏంటంటే లాజికల్ గా మనం ఏంటంటే ప్రియంగా చెప్పాలి పాజిటివ్ గానీ, అప్రియంగా చెప్తే దానికి ఏంటంటే దానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను ఇదివరకు కూడా చెప్పాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఒక కళ వస్తుందండి, ఆ కళలో ఆయన పళ్ళన్నీ ఊడిపోతాయి. మన్నాడు సభ ఏర్పాటు చేసి ఆ సభలో అడుగుతాడు రాత్రి నా కళలో పళ్ళన్నీ ఊడిపోయినాయి దీని యొక్క దృష్టాంతం ఏంటి అంటే దాని యొక్క ప్రభావం ఏమవుతుందని. అందులో ఆ సైన్స్ లో ఆ పట్టున్న ఒక పెద్ద ఆయన లేచి ఏమి లేదు మహారాజా మీరు బ్రతికొండగానే మీ కుటుంబంలో మీ మొత్తం అందరూ చనిపోతారు దీని యొక్క దృష్టాంతం ఇది అంటాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి అతనికి 10 కొరడ దెబ్బలేసి కారాగారంలో పడేయమంటాడు. కానీ లౌక్యం తెలిసిన ఒక వ్యక్తి వెంటనే లెగుస్తాడు, అతను చెప్పింది నిజమని చెప్పి అతనికి తెలిసింది. కానీ ఆ చెప్పే విధానం వేరే విధానంగా అతను చెప్తాడు, మహారాజా అతను చెప్పింది చాలా తప్పు, నేను దానికి దృష్టాంతం నేను చెప్తాను అంటాడు. అంటే వెంటనే రాజుగారు నువ్వు కూడా తప్పు చేస్తే నీకు అదే పనిష్మెంట్ అవుతుంది కదా అంటాడు. లేదు లేదు నేను కరెక్ట్ గా చెప్తాను అంటాడు. చెప్తానని చెప్పి మీ కళ యొక్క దృష్టాంతం ఏంటంటే మీ కుటుంబంలో మీరు బ్రతికినంత కాలం ఇంకెవరో బ్రతకరండి, మీరు చిరాయువులండి అంటాడు. మహారాజా వెంటనే ఆనందంతో ఆ వజ్రాలహారం అతనికి ఇస్తాడు. అంటే అక్కడ మీరు బ్రతికినంత కాలం ఇంకెవరో బ్రతకరంటే ఇతను బ్రతకుండగానే మిగతా వాళ్ళంతా చనిపోతారని అర్థం అండి అక్కడ. అంటే ఆ చెప్పే విధానంలో ఆ విధంగా అంటే పాజిటివ్ గా చెప్పడం వల్ల అక్కడ ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. ఎక్సలెంట్, కరెక్ట్. హలో అండి. హలో హలో చెప్పడమ్మా. హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి. ఓకే అండి, మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? సైన్ ఆఫ్ చెప్పేయమంటారా? ఇంకేమీ లేవమ్మా. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించారు. చాలా చాలా మంచి మంచి విషయాలు మాకు చెప్పారు. మీకు ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, యాజమాన్యం తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీకు ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, మంచి అవకాశం మాకు కూడా ఇచ్చారు మా భావాలు పంచుకోవడానికి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.